ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞాన అంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ప్రపంచానికి కర్తవ్య బోధ తెలియజేసింది భగవద్గీత రూపంలో. అలాంటిది ఆ మార్గంలో వెళుతున్న ఈ ప్రపంచానికి హిత బోధించగలిగే ఈ దేశం నుంచి ఈ దేశంలో అత్యున్నతమైన స్థితి కలిగిన న్యాయ వ్యవస్థకి రేపు భవిష్యత్తులో దిశానిర్దేశం చేయగలిగే ఒక ఉన్నతమైన స్థానాన్ని పరమాత్మ అనుగ్రహంతో అలంకరించిన రమణ గారికి పరమాత్ముడు ఆయుష్, ఆరోగ్యం, సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన రీతి ఇవన్నీ స్థిరంగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గీత ప్రపంచానికి బోధించిన మహద్వాక్యం ఏమిటంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. దీని తాత్పర్యం, ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది, ఉత్తముడు దేనిని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా ఆ ప్రమాణంగా అంగీకరించిన వాడిని అనుసరిస్తుంది అన్నది పరమాత్మ వాక్యమైతే, ప్రపంచానికి జ్ఞానం బోధించిన శ్రీకృష్ణ పరమాత్మని ప్రపంచమంతా మేనేజ్మెంట్ గురువుగా భావిస్తున్న తరుణంలో రాబోయే తరాలకి ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, రాబోయే తరాలకి మార్గం అంటే ఇది, స్థానం అంటే ఇది, జీవితంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటన్ని గొప్ప పనులు చేసే ఆ స్థానాన్ని, ఆ స్థాయిని, ఆ తీర్పుల్ని, ఆ జ్ఞానాన్ని వీటన్నింటినీ పుష్కలంగా నిలబెట్టుకుంటూ తర్వాత తరం వాళ్ళకి ఆదర్శవంతంగా తన దిక్సూచిగా నిలబెట్టే శక్తిని, ఆత్మశక్తిని, సంస్కరణల్ని ప్రవేశపెట్టి మేము ఇందాక చాలా ఆందోళన పడుతూ చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ప్రపంచాన్ని మా దిశా నిర్దేశం చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మహాత్ముల జీవితంలో ఎంతకాలం ఉన్నామని కాదు ముఖ్యం, ఎంతమంది హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని మన పనుల ద్వారా, కర్మ ద్వారా మనం శాశ్వతం కావడానికి ఒకే ఒక్క మార్గం కేవలం మానవ దేహం మాత్రమే. ఇదంతా తెలిసిన నిజమైన ఆధ్యాత్మికవేత్త, నిజమైన జ్ఞాని కాబట్టి పరమాత్ముడు నాన్ ఋషి కృతే కావ్యం నా విష్ణు పృథివీపతి అంటాడు. ఆ స్థాయి రావడానికి పరమాత్మ అనుగ్రహం లేకపోతే ఆ స్థాయి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆ వచ్చిన దాన్ని గ్రహించగలగటం అనేది గొప్ప జ్ఞానం. ఆ జ్ఞాని కాబట్టే ఆయన వెంటనే తిరుమల తిరుపతి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు పొందటం, ఇదంతా కలిపి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్న మార్గంలో భవిష్యత్తు తరాల వాళ్ళకి, భవిష్యత్తు ఏమంటారు ఈ న్యాయస్థానానికి, ఈ న్యాయ మార్గంలో భవిష్యత్తు తరాల వాళ్ళకి ఆయన దిక్సూచిగా నిలబడేటన్ని గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టే ఆసక్తి, ఆశక్తి పరమాత్మ ఆయనకి ఆశీస్సుల రూపంలో అందించాలని భగవద్గీత రూపంలో ప్రార్థిస్తూ, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి, అంటే ఎవడైతే తన కోసం, తన స్వకళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంతకాలమే జీవించి ఉంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలో మాత్రమే జీవించి ఉంటాడు. ఎవడైతే లోక శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడో వాడు లోక ఉన్నంతకాలం ఉండిపోతాడని పరమాత్మ వాక్యం. కాబట్టి ఆ మార్గంలో మీరు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు ఉందా, మీరు రిక్వెస్ట్ చేసి మీకు ఎప్పుడు సమయం దొరికినా మిగతా మతాల్లో మిగతా మనుషులు మాట్లాడితే దాన్ని మాట అంటారు, అదే మాట పరమాత్మ మాట్లాడితే దాన్ని మంత్రం అంటారు. కాబట్టి భగవద్గీత అనేది కృష్ణ పరమాత్మ మాట్లాడింది కాబట్టి ప్రతిదీ మంత్రతుల్యమైందని మంత్ర ద్రష్టం చేస్తున్న నేపథ్యంలో మంత్రాలకు ఉన్న సహజ శక్తి మీరు వాటిని పఠించడం ద్వారా మీకు సంక్రమించి తద్వారా లోకహితం కోసం మీరు మీ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసే శక్తి పరమాత్మ అందిస్తారు. రోజుకొక చాప్టర్ వినిపించండి.